దానికి బాహుగాతడు, ఆవేశము విల్లంబతడు, ఆలోచన శిఖరంబతడు, వంచని యోధుడు, అభయానికి వాసకాతడు, జనహితమే అభిమతమై సాగుతున్న గౌతము. అందరికి నమస్తే. సంగ్రామంలో భీష్ముండో, సేద్యంలో బలరాముండో, కొండను ఈ కొల భీముండో. ఆలోచన శిఖరంబతడు, వంచని యోధుడు అతడు, అభయానికి బాసటాతడు, జనహిత
పుట్ట చందుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా, తెలంగాణ వాణిని విశ్వమంత దాటిన వీతాతడికి వందనం. నీ జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు ఆనందమయం, కంటి చూపులే నిరన్మయం. నేల మీద జారి పడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు ఆనందమయం, కంటి చూపులే నిరన్మయం. అనుచరులకు, వాళ్ళ దోస్తులకు, యూత్ కు, మిగతా పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా సంతోషం, ఎందుకంటే గ్రామాలన్నీ ఒక్కటై అభివృద్ధి విషయంలో కనుక అందరు ఒక్కటిగా ఉంటే ఆ గ్రామం తప్పకుండా డెవలప్ అవుతుంది. మన ఉద్దేశం అంతా కూడా 60 ఏళ్ల నుండి తాను గోసపడ్డం, కష్టపడ్డం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాక నవ్వటల ముందు జారిపడ్డట్టు వేసుకోకుండా అన్ని గ్రామాలను మంచిగా వేసుకోవాలి. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న కేసీఆర్ గారికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ లక్ష్మీనారాయణ వాళ్ళ అనుచరులతో అందరితో జాయిన్ అయినందుకు వారికి ఒక అక్కలాగా స్వాగతం పలుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మనకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నాయి. తెలంగాణ మన చేతిలో పెట్టినప్పుడు ఆగమాగం ఉండే కరెంటు విషయం, ఆగమాగం ఉండే అనేక ఇబ్బందులు పడ్డాం. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండే, మోటార్లు వేలిపోతుండే. మనకు ఆ రోజు 3 గంటలు ఒకసారి 4 గంటలు కరెంట్ ఇస్తే పార్నమడే వాడుతుండే, రాత్రిపూట కరెంట్ ఇస్తే తేలు గరుస్తుండే, పాములు గరుస్తుండే, అనేక ఇబ్బందులు ఉండే. అంతకుముందు ఏమన్నారు, మీరు అలా కరెంటు తెచ్చుకుంటారా మీకు తెలంగాణ వస్తే చీకట్లు ఉంటారు అన్నారు. అవన్నీ ఎల్లగొట్టేసి మన ముఖ్యమంత్రి గారు 24 గంటల కరెంట్ ఇస్తుండే రోజు. ఇక భవిష్యత్తులో కూడా మనకు కరెంట్ కష్టం లేదు, పూర్తిగా వేరట్టే. తర్వాత పెన్షన్లు ఇచ్చుకుంటా ఉన్నాం, 65 సంవత్సరాలు నిండిన పెద్ద మనుషులకు 1000 రూపాయలు ఇచ్చినాం. కానీ మళ్ళీ మొన్న పోయి మన ముఖ్యమంత్రి గారి దగ్గర అడిగిన, సార్ 58 ఏళ్ళకే ఎంప్లాయీస్ అంటుండు కదా, మరి వాళ్ళుగా చాలు 2016 రూపాయల పెన్షన్ మనకు అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా భర్తలు చనిపోయిన వాళ్ళకు 2016 చేస్తా ఉన్నాం. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఒంటరిగా బతుకుతున్న మహిళలకు కూడా 2016 రూపాయలు చేస్తా ఉన్నాం. వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 1500 నుండి 3000 రూపాయలు చేస్తా ఉన్నాం. కళ్యాణ లక్ష్మి పథకం వస్తా ఉంది. కళ్యాణ లక్ష్మి పథకంలో కూడా 51 వేలు చేసిండు ఫస్ట్ సారు, తర్వాత జర్ర సైజ్ సుధరాయించినాక 75 వేలు చేసిండ్రు. ఇంకా కొంచెం బడ్జెట్ మంచిగా వచ్చినాక 116 ఇస్తా ఉన్నాం. ఇప్పుడు ఎవరైనా ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే మనల్ని మనం ఎవరం అడగలే, అడగకుండా ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి ద్వారా 118 వేలు ఇస్తా ఉన్నాడు. తర్వాత మళ్ళా కాన్పుకు కూడా బిడ్డ గర్భంలో పడ్డప్పటి నుండే 4000 రూపాయలతో మొదలుపెట్టి 13000 రూపాయలు, 12000 రూపాయలు ఆడపిల్ల ఉడితే 13000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇలాంటి పథకాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. అంతేకాకుండా అయితే గతంలో మన ముఖ్యమంత్రి గారు ఏం పెట్టిందంటే ఒక్క దగ్గరనే కాల్ని వేసుకోండి, కాల్ని ఇస్తా అని చెప్పిండ్రు. కాల్ని వేసరికి జాగాలు దొరుకుతలేవు, ఒక్క దగ్గర 1 ఎకరం 2 ఎకరాలు దొరకాలి. అట్లా దొరకక ఏమవుతుందంటే ఎవరి జాగాలు ఉంటే వాళ్ళకే ఇండ్లు ఇవ్వాలని కోరితే, ఇప్పుడు మనకు వచ్చేసరికి ఎవరి జాగా ఎక్కడుంటే అక్కడనే 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తాను మన ముఖ్యమంత్రి గారు. డబ్బులు వస్తుంది, కొంతమంది పైసలు ఉంటాయి, సగంలో ఇల్లు ఆగిపోతుంది. ఏ దానికి ఎల్లక ఆగమాగం అవుతుండ్రు. ఆ దసంతోళ్ళకు కూడా ఇల్లు కంప్లీట్ చేయడం కోసం ఆదుకుంటా అని చెప్పడం జరిగింది. అంటే 3 రకాల పథకాలు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్లు కొనసాగుతాయి,
కాలనీ కొనసాగుతుంది, 5 లక్షల రూపాయలతో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాము, తర్వాత ఎవరికైనా ఎక్కువ కట్టుకుంటాం అన్న వాళ్ళకు కూడా సాయం చేస్తాం. 3 రకాల పథకాలను హౌసింగ్ లో పెట్టడం జరుగుతుంది. బహుశా గతంలో లెక్క కాదు, ఎక్కడో బిల్లెత్తుడు, ఎక్కడో ఇల్లు లేపుడు, ఎక్కడో అయిపోడు కటంబట్టు లేదు. ఈసారి తప్పకుండా వాళ్ళకి ఎవరి జాగాలో వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవడం జరిగింది. తప్పకుండా మా అక్క చెల్లెల కోరికలన్నీ కూడా భవిష్యత్తులో నెరవేరుతాయి. ఎందుకంటే గతంలో కాలనీ పెట్టాం కాబట్టి మరి మనకు జాగ దొరకలేదు, కానీ ఇప్పుడు జాగాలు మీయే ఉన్నాయి. మీ జాగాలలో మీకు ఎవరికన్నా జాగా లేకపోతే అందులో అట్లా కట్టిస్తాం, కానీ జాగాలు ఉన్న వాళ్ళకు మీకే ఇల్లు కట్టిస్తాం. 2వది రైతు బంధు పథకం. నిజం కూడా గతంలో ఎవరు 60 ఏళ్ళు పరిపాలించారు, కానీ ముఖ్యమంత్రులు మారిండ్రు, మంత్రులు మారిండ్రు, ఎమ్మెల్యేలు మారిండ్రు, ఒక్క పైస రైతు చేతులు ఎప్పుడు రాలే. ఎకరానికి 4000 రూపాయలు ఇస్తున్నాం, మొన్న కూడా ఏనియలే, మొన్న కూడా ఇస్తా అంటే చెక్కులు ఇవ్వకపోతే ఎవరి అకౌంట్లలో వాళ్ళకి పైసలు వచ్చినాయి. బతుకమ్మ సీరలు కూడా ఏనియలేదు. బతుకమ్మ పండుగ కాబట్టి సంక్రాంతి పండుగ సీరలు అయితే వస్తాయి, దాని గురించి ఏం వరి కావాల్సిన అవసరం లేదు. తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడు కూడా ఈ 4000 రూపాయలను వచ్చేసరికి 5000 రూపాయలు చేస్తున్నాం, అంటే సంవత్సరానికి 10000 రూపాయలు రైతు చేతులు పెడతారు రైతు బంధు పథకం ద్వారా. ఇప్పుడు లక్ష్మీనారాయణ చెప్పినట్టు రైతు బీమా పథకం కూడా వేసిండ్రు. ఎంప్లాయీస్ ఎవరికైనా ఆపద వచ్చి చనిపోతే వాళ్ళకి ఇంత పిఎఫ్ ఇన్సూరెన్స్ పెన్షన్ వస్తుంది, కానీ మన రైతు చనిపోతే ఎక్కడ ఆదుకునేటో లేరు. ఆ కుటుంబం నేలపాలు కావాలి, రోడ్డు పాలు కావాలి. అందుకే భరోసా ఇవ్వడం కోసం మన ముఖ్యమంత్రి గారు మన అందరి పేరు మీద బీమా కట్టేసిండు. ఒక్క రైతు అయితే చాలు, అంటే అత్యక్రమం ఉంటే చాలు, ఆడాళ్ళైనా మొగోళ్ళైనా రైతులందరి పేరు మీద సార్ బీమా కట్టేసిండు. ఆ బీమా ఉంది మనకు భరోసా, అయ్యో నాకేమన్నా ఆపద వచ్చిందనుకో నా కుటుంబాన్ని ఆదుకోవడానికి కేసీఆర్ గారు బీమా చేసిండు అనే భరోసా కోసం మనకు బీమా చేయడం జరిగింది. ఇంకా గొల్లకుర్మ యాదవులకు గొర్రెలను ఇస్తా ఉన్నాం, అదేవిధంగా నాయ బ్రాహ్మణులకు కానీ మిగతా వాళ్ళకు బీసీ కార్పొరేషన్ వేస్తున్నాం. ఎస్సీలకు కూడా 10,000 కోట్ల రూపాయలతో మొన్న మినీ మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. 10,000 కోట్ల రూపాయలను వాళ్ళకే కేటాయించి ఆర్థికంగా ఎవరికైనా బిజినెస్ పెట్టుకోవడం కోసం బ్యాంక్ ఇంట్రెస్ట్ లేకుండా సబ్సిడీతోనే మొత్తం ఫ్రీ సబ్సిడీ తప్ప దానికి మళ్ళీ లోన్ కట్టాల్సిన అవసరం లేదు. అట్లా 10,000 కోట్ల రూపాయలను ఎస్సీల కోసం ఆర్థికంగా ఎదగడం కోసం మన ముఖ్యమంత్రి గారి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. రేపు తప్పకుండా భవిష్యత్తులో ఎవరైతే వెనుకబడి ఉన్నారో, ఎవరైతే ఎస్సీలు వెనుకబాటు గురవుతున్నారో, వాళ్ళకి ఆర్థికంగా ఎదగడం కోసం కూడా వాళ్ళకి ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టి వాళ్ళకి ఏదైనా డబ్బా పెట్టుకుంటారా, బిజినెస్ పెట్టుకుంటారా, ఎట్లా పెట్టుకుంటారో, ఆటో కొనుక్కుంటారా, ఇట్లాంటి వాటికి లేదంటే చదువుకోవడానికి వాళ్ళకి దానికైనా వాడుకుంటారా, ఇవన్నిటి కోసం కూడా 10,000 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. ఎస్టీలకు కూడా 6,000 కోట్ల రూపాయలు పెట్టినాం, కానీ ఇంకొక పని కావాలి. రోడ్లు వస్తుంటాయి, మోరీలు వస్తుంటాయి, మిషన్ భాగీరత ద్వారా మంచినీళ్ళ పథకం పెట్టినాం, మనకు ఒక ట్యాంకు మిస్ అయింది అంటున్నారు. తప్పకుండా అధికారులతో మాట్లాడి ఆ ట్యాంకు కూడా తప్పకుండా పరిస్థితి వస్తూ ఉంది. ఏం కావాలి మనకు, ఏం కావాలి, నీళ్లు కావాలి. ఒక సాగునీరు వచ్చి చెరువులు నిండుతూనే మన బతుకు వండుతుంది, మన జీవన విధానంగా అక్కడ ఉన్నది, బతుకు తెరువుకు అక్కడ ఉన్నది. నేను కాంగ్రెస్ వాళ్ళని ఒక్కటే అడుగుతా ఉన్నాను, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడే ధైర్యం మీకున్నదా? కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే అడ్డు పట్టింది మీరు కాదా? కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు వస్తున్నాయని చెప్తే కోర్టులో కేసులు వేసింది మీరు కాదా? మళ్ళా పోతవాయే ఏదో తీ మనోళ్ళని ఊకుంటే చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నది. ఎందుకయ్యా చంద్రబాబు నాయుడుతో పొత్తు? ఆయనను ఆంధ్రాకి పంపిస్తుమి, ఇక తెలంగాణోడు కాకనే పాయ్, ఆంధ్ర మనిషేనాయ్, ఆయన రాజ్యం ఆయనకి ఇస్తుమి, మన రాజ్యం మనం చూసుకోవడుతుమి. మళ్ళా దర్వాజలు తెరిచి రా చంద్రబాబు నాయుడు, నువ్వు ఇక్కడ ముంచుదురా, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును ఆపుదురా, ఇక్కడ కరెంటును ముంచుదురా అని చెప్పేసి మళ్ళా దొలకస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి విధానం కాదు. ఎందుకంటే ఎవరి రాజ్యం వాళ్ళు ఏలుకుంటా ఉన్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు వస్తే మరి వాళ్ళకు కళ్ళు గుర్తున్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు 20 లెక్కలు రాసిండు ఢిల్లీకి కాళేశ్వరం ప్రాజెక్టు ఆపాలని. ఎందుకంటే ఆ నీళ్లు వాళ్ళకు పోతాయి, దిగు కురుకుతాయి, ఆంధ్ర కురికే నీళ్లను మనం అడ్డుకట్ట వేసి ఆపి మన దిక్కు తెచ్చుకుంటున్నాం, మన ప్రాంతంలో వాడుతున్నాయి కాబట్టి. కాళేశ్వరం ప్రాజెక్టు వస్తేనే మన చెరువులు నిండుతాయి, మన బతుకు వండుతుంది, రైతుల కళ్ళల్లో సంతోషం కనబడుతుంది. మనం ఎన్ని వేసినా, పెట్టుబడి ఇచ్చినా, కరెంట్ ఇచ్చినా, ఎరువులు విత్తనాలు ఇచ్చినా, ఇన్ని రకాల సాయం చేసినా నీళ్లు రాకపోతే అవన్నీ ఇబ్బంది అవుతాయి. కాబట్టి కాలువల ద్వారా నీళ్లు రావాలి, మా చెరువులను నింపుకోవాలి, మన బతుకులు వండాలి, మా రైతుల పాదాలు గోదావరి జలాలతో కడగాలి. అప్పుడే మన జీవిత విధానం ఉన్నది, మన బతుకు దేరు ఉన్నది. కాబట్టి రేపు కదా జరగబోతుంది, అప్పుడు కదా చేయబోతున్నాం, ఇది ఉంది. కాబట్టి మా ఈ రోజు జాయిన్ అయిన మా తమ్ముళ్ళందరూ కూడా చెప్తున్నా, తప్పకుండా మీ ఆకాంక్షల మేరకే పరిపాలన చేస్తాం, మీరు ఎట్లా కోరుకుంటే అట్లా చేస్తాం, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం, ఇంటింటికి మంచినీళ్ళ పథకంలో ట్యాంకు మిస్ అయింది, తప్పకుండా అధికారులతో మాట్లాడి దాన్ని కూడా వేసుకుంటాం. సీసీ రోడ్లు గతంలోనే 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది, తమ్ముళ్ళు ఇంకా చేయలేదు.
ఇంకా రాబోయే కాలంలో కూడా మంచిగా చేసుకుందాం. అంతా ఒక్కటైతే గ్రామం బాగుపడుతుంది. ఈసారి ఈ ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ ప్రయారిటీ బేస్ లోనే మీ ఊరిని తప్పకుండా అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా మీకు అందరు కూడా తెలియజేసుకుంటూ ఇంత గొప్పగా స్వాగతం పలికిన మా అక్క చెల్లెళ్లకు, మా అన్నదమ్ములకు, ఊరంతా ఒక్కటైనందుకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. వైభవాన్ని మళ్ళీ తెచ్చి చెరువు ముందు పెరుగుతున్న పైరు విశ్వనగరి భాగ్య నగర వీధుల్లో పొంగుతున్న గోదావరి మంచి నీటి ధార నీవయ అల్లయేసు ఈశ్వర ఆత్మ నీవయ అన్ని మతాలు నీవయ అంతరాయమంటు లేని కాంతి నీవయ తెలంగాణ తలరాత నీవయ స్వాతంత్ర్యం నీ పలుకులే సందేశం నీ అడుగు ఆనందమయం కంటి చూపులే నిరన్మయం ఆడపిల్ల పెళ్లి చేయాలంటే మరి 18 ఏళ్ళు పెళ్లి చేస్తే ఇప్పుడు 150,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మళ్ళా బిడ్డ గర్భంలో వచ్చేప్పటి నుండే ఒక 6 లక్షల పథకం పెట్టి ఇక్కడ బోర్ల నీళ్లు కాదు సిక్కూరుకెళ్ళే పథకం తీసుకొచ్చి మంచి నీళ్ళ పథకం పెట్టుకున్నాం. కొన్ని రోజులు కూడా మంచిగా వేసుకున్నాం. వచ్చే సంవత్సరం కెళ్ళి వాటిని 5,000 రూపాయలు వేసుకున్నాం. సంవత్సరానికి 10,000 రూపాయలు వస్తాయి. 100,000 రుణమాఫీ కూడా చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతా ఉన్నాం ఒక్కళ్ళే ఏంటన్నా మనకు 2 లక్షల రూపాయలు రుణం ఇస్తారా. అంతేకాకుండా ఇంకా మిషన్ కాకి పెద్ద వాళ్ళ చెరువు మంచిగా వేసుకున్నాం. మనం పెద్ద చెరువు మంచిగా వేసుకున్నాం కానీ ఒకరికి ముఖం పెట్టి చూడాల్సి వస్తుంది. చెరువులలో నీళ్లు లేవు, అందులో ఒక బొట్టు నీళ్లు లేవు, బస్తమ్మలు ఎంతమంటే నీళ్లు లేవు, వినాయకులు గడ్డ మీద పెట్టేస్తున్నాం. మరి కరువు అన్న రాని మా నీళ్లు మాకే తగ్గుతాయి. బరాబరి మీ చెరువులు నింపుకుంటాం, బరాబరి మా ప్రాంతాన్ని మంచిగా వేసుకుంటాం. మీ అసలు ఎంతమంది అడ్డొచ్చినా కానీ ఖబర్దార్ మీ అందరిని కూడా మరి అక్కడికి పంపిస్తాం, అమరావతికే పంపిస్తాం నిన్ను. మళ్ళా రానియం తెలంగాణకు చంద్రబాబు నాయుడు, ఢిల్లీలో కూర్చున్న రాహుల్ గాంధీకి అక్కడనే కూర్చోవాలే, ఈయన అమరావతిలో కూర్చోవాలి తప్ప మా తెలంగాణ మీద పెత్తనం చేస్తా అంటే సహించేది లేదు. మా నీళ్లు తెచ్చుకుంటున్నాం, మా కరెంటు తెచ్చుకుంటున్నాం, మా ఊళ్ళను మంచిగా వేసుకుంటున్నాం ఇప్పుడే. కాబట్టి ఎవరు చెదరముదురు చేసి చెల్లగొట్టాలని చూస్తే, ఇట్లాంటి ఇబ్బందులు పెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా మరి ఇన్ని రోజులు కూడా మీకు మంచినీళ్ళ కోసం కానీ, రైతు బంధు పథకం కోసం కానీ, కళ్యాణ లక్ష్మి పథకం కోసం కానీ, పెన్షన్ల కోసం కానీ మనం మంచి చెరువులు కూడా మంచిగా వేసుకుంటూనే ఉన్నాం. ఇంకా మనము చెరువులు నింపుకోవాల్సిన పరిస్థితి ఉంది. తప్పకుండా భవిష్యత్తులో తప్పకుండా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మా అన్నలు కూడా మంచిగా సహకరించారు, మీరందరూ కూడా సహకరించారు. మరి మీరందరూ చెప్పబట్టికే, మీరందరూ మంచిగా చేయబట్టే ఒక ఆడబిడ్డలకి ఆదరించబట్టికే నేను ఈ స్థాయికి వచ్చిన. తప్పకుండా రేపు కూడా మీ ఆకాంక్షలకు అనుగుణంగానే పరిపాలన కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ, మా అక్క చెల్లెలు కొంచెం బాత్రూంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా చెప్పిండ్రు. తప్పకుండా వాళ్ళది కూడా పరిశీలించి మంజూరు అయినాయి పైసలు కూడా పడ్డాయి కానీ ఇతను కట్టలేకపోతున్నామని చెప్తా ఉన్నారు. తప్పకుండా అధికారులతో కూడా మాట్లాడతామని సందర్భంగా తెలియజేస్తూ, మంజూరైన వాటికి అయితే కట్టేయాలి, దానిలో ఎలక్షన్ కోడ్ అడ్డం రాదు కాబట్టి వాటిని తప్పకుండా వేస్తాం. ఎలక్షన్ ఉంటుంది కాబట్టి మనకి ఇప్పుడు చెప్పడానికి ఉండదు. మనకి ఇప్పటికే మనకు మసీదు కూడా మంజూరు అయిపోయింది. అవన్నీ కూడా ఎలక్షన్ కావాలి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, ఎలక్షన్లలో వాళ్ళు అన్ని హామీలు ఇయ్యారు. మంజూరైనవి మనం చెప్తా ఉన్నాము. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఈ ఊరిని చూస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.
గతంలో కరెంటు ఇబ్బంది ఉండే 3 గంటలు నాన్నగారిని ఏమని అడిగినామంటే 65 ఏళ్ళకి ఇస్తున్నాం సారు, మరి ఇంకా శాత కాకుండానే 60 ఏళ్ళు వచ్చేసరికి శాతనైతే లేదు, 60 ఏళ్ళు వచ్చేసరికి రెక్కలు మూలకు పడుతున్నాయి, మరి వాళ్ళకు కూడా పెన్షన్ చేయాలి సార్ అన్నాకనే మరి 57 ఏళ్ళు నిండితే చాలు. 58వ రుణమాఫీ ఉంది, వాళ్ళందరికీ రుణమాఫీ చేసుకుంటా ఉన్నాం. కళ్యాణ లక్ష్మి ద్వారా 116,000 రూపాయలు ఆడపిల్ల పెళ్లి చేస్తే ఇస్తా ఉన్నాము. తర్వాత కానుపు కూడా ఇబ్బంది కాకుండా ఆ బిడ్డ గర్భంలో పడ్డప్పటి నుండే ఆరోగ్యమైన తిండి తినాలి, మందులు వేసుకోవాలని 13,000 రూపాయలు ఆడపిల్ల ఉడితే, 12,000 రూపాయలు అబ్బాయి ఉడితే ఇస్తున్నాము. హాస్పిటల్ కూడా ఫోన్ చేస్తే వెహికల్ వస్తుంది, ఎక్కించకపోతుంది, చెకప్ చేస్తుంది, దించిపోతుంది, అట్లా కూడా సౌకర్యం పెట్టడం జరిగింది. కేసీఆర్ కిట్ కూడా ఇస్తా ఉన్నాము. దానికి తోడుగా మనము ఇంకా చాలా కార్యక్రమాలు చేసాం. రైతు బంధు పథకం ఎకరానికి 4,000 రూపాయలు, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది, రైతును ఆదుకోవాలంటే ఎకరానికి 4,000 రూపాయలు అని చెప్పి పథకం పెట్టినాము. మొన్నసారి చెక్కులు ఇయ్యనియలే కాంగ్రెస్ వాళ్ళు ఆపేసిండ్రు, అయినా మనం ఏం భయపడలేదు, ఎందుకంటే అకౌంట్లలో వేసేయందని చెప్పినాము, మీ అకౌంట్లలో చెక్ చేసుకొని వచ్చే ఉంటాయి. తర్వాత ఈసారి వాటిని 5,000 చేస్తా ఉన్నాం, అంటే పంటకు 5,000 ఇస్తే ఎకరానికి 5,000 ఇస్తే సంవత్సరానికి 10,000 వస్తుంది. అట్లవిధంగా రైతు బీమా కూడా వేసినాం, రైతు బీమా మొత్తం కూడా ఎవరికైతే ఇబ్బంది వస్తుందో, ఎందుకంటే ఎప్పుడు ఎట్లా ఆపద వస్తుందో తెలియదు, రైతులకు బీమా లేదు, ఉద్యోగస్తులు గిట్ట బీమా చేసుకుంటారు వాళ్ళ పైసలతోని, మనకు పైసలు లేవా బీమా వేసుకోం కాబట్టి రైతులందరికీ బీమా వేసిండే. ఎక్కడ ఆపద వస్తే వాళ్ళకు దరఖాస్తు పెట్టాల్సిన అవసరం లేదు, దండం పెట్టాల్సిన అవసరం లేదు, బీమా పథకం ఉంటుంది, 5,00,000 రూపాయలు వాళ్ళకి వస్తాయి. అట్లా కూడా సాయం చేయడానికి మన ముఖ్యమంత్రి గారు పండుగ
ఒక కంఠం కోటి గొంతు కల ఉద్యమ రణహుంకారం ఒక లక్ష్యం దశాబ్దాల శృంఖలాల కీంకారం ఒక నాదం తెలంగాణ జాతి జనుల జీవన భేదం ఒక స్వప్నం బంగారు భవితకు ఆశయాల సోపానం జయ హో తెలంగాణ జాతి పితా జయ హో ప్రగతి ప్రదాత జయ హో జయ జయ హో తెలంగాణ గ్రామ పెద్దలకు అన్నదమ్ములకు అక్క చెల్లెలకు మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మా ఆడబిడ్డల తొగుట గ్రామము తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎప్పుడంటే అప్పుడు మా అక్క చెల్లెళ్ళు ధర్నాకు కానీ రాస్తారు ఒక కానీ మా అందరం సహకరించిండ్రు. మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చేసరికి మరి మన తెలంగాణలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కరెంట్ అంటే 3 గంటల ఒకసారి 4 గంటల ఒకసారి కరెంట్ వస్తే నానా ఇబ్బందులు పడ్డం, నానా అగచాట్లు పడ్డం, మోటార్లు కాలిపోతుండే, ట్రాన్స్ఫార్మర్లు వేలిపోతుండే, అనేక డబ్బులతో ఇబ్బంది అయితే ఉండే. ఒక్కొక్కసారి రాస్తా రోకలు కూడా వేసినాం కరెంటు కావాలని, 7 గంటల కరెంటు కూడా కరెక్ట్గా ఇయ్యలేకపోయినారు. మరి ఆ సందర్భంలో వాళ్ళు 7 గంటల కరెంటే ఉచితంగా ఇస్తామని చెప్పిండ్రు. కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత తెలంగాణ వస్తే మీరు అందరు అంధకారం అవుతుందని చెప్పి ఎక్కిరిచిన చెంప పెట్టుగా 24 గంటల కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం. ఈ రోజు రెప్ప పాటు కూడా కాలం కరెంటు పోయే పరిస్థితిలో లేదు. ఈ కరెంటు సమస్యకు శాశ్వత పరిష్కారం వచ్చింది. భవిష్యత్తులో కరెంటు సమస్య మనకు లేదు, దానికి ఒక శాశ్వత పరిష్కారం వచ్చింది. అదేవిధంగా ఇంటింటికి మంచినీళ్లు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొచ్చి, నేను 2004లో కూడా ఎమ్మెల్యే ఉన్నా, 2004లో ఎమ్మెల్యే ఉన్న సందర్భంలో ఏ ఊరికి వెళ్ళినా కానీ అక్క మాకు మంచినీళ్ళ కోసుంది, మాకు కష్టం ఉంది, మంచినీళ్ళకు నాన్న అవస్థ పడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం అన్న సందర్భాలే ఉన్నాయి. ఇక్కడ ఒక్క తొగుటలోనే కాదు, యావత్ తెలంగాణలో ఉన్న అన్ని మండలాలలో కావచ్చు, అన్ని గ్రామాలలో కూడా మంచినీటి సమస్యను తీర్చడం కోసం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొచ్చి మనకైతే సింగూరు నీళ్ళనే తీసుకొచ్చి మనకు మంచినీళ్ళు తాగిస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు. కొన్ని ఊర్లలో పైప్ లైన్ ఇంకా కొంచెం కాలేదు కానీ అన్ని ఊర్లకు కూడా నీళ్ళు అందించగలుగుతూ ఉన్నాం. అంటే మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి మా అక్క చెల్లెళ్లకు మంచినీళ్ళు తాగించే పథకానికి శ్రీకారం చుట్టింది మన ముఖ్యమంత్రి గారు. మొత్తం భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకం లేదు, అలాంటి పథకాన్ని తీసుకురావడం కూడా వాళ్ళకి న్యాయం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వికలాంగులకు కూడా 1500 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నాం, ఇప్పుడు 3000 రూపాయల పెన్షన్ కూడా దానికి వికలాంగులకు కూడా చేయబోతా ఉన్నాం. అదేవిధంగా రైతు బంధు పథకం అసలు ఎవ్వరు ఊహించలేదు, మనం రైతులకు కూడా సాయం చేయాలని మన ముఖ్యమంత్రి గారు ఎక్కడ పెంచడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతు బీమా పథకం, రైతు బీమా అనేది గతంలో ఎవరికి ఆలోచన రాలే. మన ముఖ్యమంత్రి గారు రైతులకు ఇబ్బంది ఉన్నది, రైతులకు ఏమైనా ఆపద వస్తే వాళ్ళ కుటుంబం రోడ్డు పాలవుతుందనే ఉద్దేశం కొద్దీ రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చి రైతులందరి పేరు మీద కూడా ముఖ్యమంత్రి గారే మరి బీమా కట్టడం జరిగింది. ఎందుకంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అద్దెకం ఉన్నా సరే రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చి బీమా కట్టడం జరిగింది. దండం పెట్టాల్సిన అవసరం లేదు, దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు, ఇన్సూరెన్స్ మన పేరు మీద ఉంది, మనకి ఏమైనా ఆపద వచ్చినా కానీ 5 లక్షల రూపాయలు వస్తాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బందికి భరోసా, ఒక రైతుకు ఒక భరోసా అనేది వచ్చింది. రైతు భరోసాతో బతికే విధంగా ఈ పరిపాలన కొనసాగుతూ ఉంది. కళ్యాణ లక్ష్మి ప్రోగ్రామ్ ఎవ్వరు అడగలే, ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే చాలా కష్టం ఉన్నది, ఇబ్బందులు ఉన్నాయని ముఖ్యమంత్రి గారే గ్రహించి 51,000 రూపాయలు మొదలిచ్చిండ్రు, 75,000 రూపాయలు నెక్స్ట్ సంవత్సరం ఇచ్చిండ్రు, ఇప్పుడు 116,000 రూపాయలను ఆడపిల్ల కరపు కట్నం లెక్క మేనమామ లెక్క తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు. తర్వాత కాన్పు నిమిత్తం కూడా ఆడపిల్ల పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000, ఒక వెహికల్ కూడా అరేంజ్ చేసి తీసుకొచ్చి హాస్పిటల్లో దించి మరి డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ కిట్ కూడా ఇస్తా ఉన్నారు. ఎందుకంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యవంతమైన తెలంగాణ రావాలి, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి మంచి ఆహారాన్ని తీసుకోవాలి, మందులు తీసుకోవాలనే ఉద్దేశం కొద్దే 13,000 రూపాయలు ఆడపిల్ల పుడితే 12,000 రూపాయలు అబ్బాయి పుడితే వేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకి ఇంకా మనకు గొల్లకుర్మ యాదవ్ వాళ్ళకు కూడా గొర్రెలు ఇవ్వడము, అదేవిధంగా నాయ బ్రాహ్మణులకు కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా పెట్టడము, రజకులకు కానీ బీసీలు ఉన్న వాళ్ళందరికీ కూడా బీసీ కార్పొరేషన్ తీసుకురావడం చేసింది. అదేవిధంగా మరి ఎస్సీలకు కూడా ఈసారి 10,000 ఎస్సీ కార్పొరేషన్ ఉన్నప్పటికీ కూడా మరి బ్యాంక్ కాన్సెంట్ దొరకలేదు కాబట్టి చాలా మంది ఎస్సీలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్లకు 10,000 కోట్ల రూపాయలను మొన్ననే మినిమం మేనిఫెస్టో
చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు 10,000 కోట్ల రూపాయలను వాళ్ళ ఫెడరేషన్ కి ఇచ్చి వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ బిజినెస్ చేసుకోవాలన్నా ఆర్థికంగా ఎదగడం కోసం ఎటువంటి లోన్లు కాకుండా సబ్సిడీ మీదనే వాళ్లకు 2,00,000 రూపాయల వరకు ఆర్థిక సాయం చేసే విధంగా కూడా ఎస్టీలకు కూడా 10,000 కోట్ల రూపాయలను కూడా పెట్టడం జరిగింది. గతంలో కార్పొరేషన్లు ఫెడరేషన్లు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఏమైతుందంటే లోన్ దొరకలేదు, డాక్టర్లు సహకరిస్తలేరు. అందుకని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఒక 10,000 కోట్ల రూపాయలను వాళ్ళకు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఎస్టీలకు కూడా 6,000 కోట్ల రూపాయలను మనం అనౌన్స్ చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ విధంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని, ఆర్థికంగా అందరు కూడా ఎదగాలి, ఈ రాష్ట్రం బాగుండాలని మన ముఖ్యమంత్రి గారు ఉద్దేశం. దాని పరంగానే మనం ఇంకో పని చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాబోయే కాలంలో మన కాళేశ్వరం ప్రాజెక్టు రావాలి మనకి, ఎందుకంటే మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగా వేసుకున్నాం, కానీ దేవుడు కనుకరించలేదు, వర్షాలు లేవు, మొగులకు ముఖం పెట్టి చూస్తున్నాం, భూదేవిని నమ్ముకొని బోర్లు వేసుకొని బతుకుతున్నాం, మాకు ఎటువంటి మనకి ఇబ్బంది అయితా ఉంది. కరువు వచ్చింది, గతంలో ఉన్న నాయకులు కనుక ప్రాజెక్టులు కట్టుంటే ఈ రోజు మనకి ఇంత విలువ ఆడటోళ్ళం కాదు. మరి గతంలో ఏళ్ళకేం లేలింది కానీ ప్రాజెక్టులు కట్టలే. మన ముఖ్యమంత్రి గారు 10 ఏళ్ళు కట్టాల్సిన ప్రాజెక్టును 3.5 సంవత్సరాల్లోనే మరి గజ్వేల్ ప్రాంతం దాకా కాలువలు వచ్చినాయి, త్వరలోనే మనకు కూడా కాలువలు రాబోతున్నాయి. 22 ప్యాకేజ్ ద్వారా మనల్ని మన చెరువులను కూడా నింపుకోవడం కోసము, మన చెరువులకు కూడా నీళ్లు తీసుకురావడం కోసము మన ముఖ్యమంత్రి గారు ప్రణాళిక రచించడు. కాళేశ్వరం ప్రాజెక్టు మనం కట్టుకుంటూ వస్తున్నాం, కాంగ్రెస్ వాళ్ళు దానికి అడ్డం పడతా ఉన్నారు, కేసులు వేస్తా ఉన్నారు. ఎంతమంది అడ్డొచ్చినా గానీ బరాబరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తీరుతాం, మన చెరువులు నింపుకుంటాం, మన పొలాలకు నీళ్లు తెచ్చుకుంటాం, మా రైతుల కళ్ళల్లో సంతోషం చూస్తాం, మా రైతుల పాదాలు గోదావరి జలాలతో కడుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చెరువులకు నీళ్ళు వస్తేనే మన బతుకుదేరు ఉంటది. అవి ఒకక్కడ మనం పెట్టుబడి ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, ఎరువులు విత్తనాలు ఇస్తున్నాం, అన్ని రకాలు చేస్తున్నాం, రేపు గిట్టుబాటు ధర కూడా కల్పిస్తాం, కానీ నీళ్లుంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. అందుకే సాగునీరు రావాలి, మన బతుకులు మంచి కావాలి, అవి ఆ ప్రాజెక్టు కోసమే మనం కలలు కంటా ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో ప్రాజెక్టు తెచ్చి తీరుకుంటాం, కాలువల ద్వారా నీళ్లు తెచ్చుకుంటాం, చెరువులను నింపుకుంటాం, పొలాలలో పంటలు వండించుకుంటాం, అవి గది నెరవేరాలి. గదని కోసమే మనం ఇదంతా ఆత్రం గది చేయాలనే మన ఆరాటం. నేను ఒక్కటే అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళను, ఏం చేసిండ్రయ్య గతంలో 40 ఏళ్ళు ఒక రైతు ఏమన్నా ఆదుకున్నారా? ఆదుకోలే సరే, ప్రాజెక్టులు కట్టిండ్రా కట్టలే సరే, రైతు బంధు ఇచ్చిండ్రా ఇయ్యలే సరే, ఇవన్నీ చేయకపోతే మళ్ళగా చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుండ్రి. ఎందుకయ్య చంద్రబాబు నాయుడు, ఆయన రాజ్యం ఆయనకున్నది, మన రాజ్యం మనకున్నది, ఆయన అక్కడ వెళ్ళుకుంటుండు, మనం ఇక్కడ వెళ్ళుకుంటున్నాం. మళ్ళీ ఆయనకు దర్వాజలు తెరిచి ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆపాలని 20 లెటర్లు రాసిండు ఢిల్లీకి. కృష్ణా గోదావరి జలాలు మనకి ఇస్తలేడు, హైకోర్టు డివిజన్ ఆపుతుండు, తెలంగాణను ఉంచడానికి ప్రయత్నం చేసిండు, తెలంగాణకు నానా ఇబ్బంది పెట్టిండు, మా తెలంగాణ ఎవరని కొట్లాడుకుంటుంది, మన తెలంగాణ మనం తెచ్చుకుంటే మళ్ళా ఆయనకు దర్వాజలు తెరిచి రా చంద్రబాబు, రా చంద్రబాబు మళ్ళా ముంచుదురా, మా తెలంగాణ తాకట్టు పెడతాం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసుకో, ఇక నువ్వే ఏళ్ళురా అని మళ్ళా చంద్రబాబు నాయన ఎందుకు పిలుస్తుండండి? ఏమవసరం అండి మీ కాంగ్రెస్ వాళ్ళు? మీకు బలం లేదా, సత్తా లేదా? సత్తా ఉంటే కొట్లాడాలి, అంతే తప్ప తెలుగుదేశంతో పార్టీతో పొత్తు పెట్టుకొని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం సమంజసమైన చర్య కాదు. కాబట్టి ఒక్కటే అడుగుతా ఉన్నాను, మనం కోరుకుంటా ఉన్నాం, కాబట్టి దయచేసి ఆలోచించుండ్రి. మనం ఒక్కటే కోరుకుంటా ఉన్నాం, ఇన్ని మంచిగా చేసిన కేసీఆర్ గారు రేపు కాలేల ద్వారా కూడా నీళ్లు తెస్తా ఉన్నాడు, రేపు కాలేల ద్వారా నీళ్లు వస్తేనే మన బతుకు తెరువు అవుతుంది. కాబట్టి మరి తప్పకుండా కాలువల ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఒకట చెరువులను నింపుకోవడం కాదు, తప్పకుండా పంటలు వండించుకొని మన బతుకు తెరువును చూసుకోవడం ఖాయమని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి దయచేసి మా అన్నదమ్ములు ఎప్పుడు వచ్చినా కానీ మన గ్రామం నుండి నాకు ఆదరించిండ్రు, ఆదరణ దొరికింది, ఇక్కడున్న పెద్దవాళ్ళందరూ కూడా నాకు ఆడబిడ్డలు ఎక్క ఆశీర్వదించిండ్రు, తప్పకుండా మీ రుణాన్ని తీర్చుకుంటా ఈ భవిష్యత్. ఇదివరకే మనం అనేక పథకాలను ప్రవేశపెట్టుకున్నాం, అనేక కార్యక్రమాలు చేసుకున్నాం, అనే ఉన్నాం. ఈసారి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కాలనీలు వస్తుంది సార్, కాలనీలు కట్టుండ్రి, కానీ మాకు ఇండ్ల విషయంలో చాలా ఇబ్బంది ఉన్నది, మా ఊర్లలో ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, కాలనీ కడితే జాగలు దొరుకుతలేవు, కాలనీలు ఇచ్చినా కానీ కట్టలేని పరిస్థితి ఉందని చెప్పిన సందర్భంలో ఎవరికైతే జాగలు ఉంటాయో ఆ జాగల్లో ఇల్లు కట్టిస్తామని చెప్పేసి కూడా మొన్న మినీ మేనిఫెస్టోలో మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. 2-3 రకాల పథకాలు వచ్చినాయి, కానీ వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేసే విధంగా మనకు 3 రకాల ఇండ్ల పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఒక మంచి ముఖ్యమంత్రి, మన కష్టం, మన దుఃఖం, మన బాధ యథాకథ తెలిసినోడు ముఖ్యమంత్రి ఉన్నాడు. 4.5 ఏళ్లలోనే గతంలో జరిగిన అభివృద్ధిని అంతా చేసి పెట్టినాం, భవిష్యత్తులో కూడా అభివృద్ధి జరగాలి. మరి ఒక్క కేసీఆర్ గారు అయితేనే కాళేశ్వరం ప్రాజెక్టును కంప్లీట్ చేసుకుంటాం, అట్లయితేనే నీళ్ళు వస్తాయి, మన బతుకుదేరకు బాధ వేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి
తప్పకుండా మరి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలని తెలియజేసుకుంటూ, మరి మనకు 45 లక్షల మంది రైతులు ఉంటే 42 లక్షల మందికి 100 లోపలనే రుణం ఉంది. కాబట్టి రుణమాఫీ కూడా 100 రూపాయలను కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు చేయడాని కోసము మరి ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. మరి గతంలో కూడా 17,000 కోట్ల రూపాయలు మరి రుణమాఫీ చేసినాం, ఈసారి కూడా 100 రుణమాఫీని చేస్తా ఉన్నాం. నేను ఒక్కటే అడుగుతున్నా, వాళ్ళు వస్తారు 2 లక్షలు 2 లక్షలు అంటారు, 2 లక్షలు ఎవరికున్నదయ్యా? 2 లక్షలు ఇక్కడ ఎవరికైనా ఉన్నదా? 2 లక్షలు బ్యాంకు వాళ్ళ వాళ్ళని ఇస్తానరా? 2 లక్షలు ఇచ్చే రుణం మనకు ఉన్నదా? కేవలం 100 రూపాయలనే రుణమాఫీకే 42 లక్షల మంది ఉన్నారు. కాబట్టి 42 లక్షల మందికి రుణమాఫీ మరి 100 రూపాయలు చేయడానికి మన ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా దాన్ని కూడా వేసుకొని తీరుతాం. కాబట్టి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని మంచి బతుకులతోని మంచిగా చూడాలని ముఖ్యమంత్రి గారు ఆశం. తప్పకుండా రేపు రాబోయే కాలంలో మనం చెరువులు నింపుకునే విధంగా మనం దూపెడదామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇంత గొప్పగా మరి సాయంత్రం పూట ఇంత గొప్పగా మీరు అందరు కూడా ఆదరించారు, ఒక ఆడబిడ్డ లెక్క చూసుకున్నారు, మీ అందరు కూడా చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. దారు గుర్తుకే, దారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఈరోజు తొగుట గ్రామంలో ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు మంగళారతులతో స్వాగతం పలికి గుర్తు పెట్టి ఆశీర్వదించడం జరుగుతూ ఉంది. గతంలో చేసిన పనులు, రాబోయే కాలంలో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలందరూ కూడా ఉత్సాహం చూపుతూ ఉన్నారు. 60 సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలను 4.5 సంవత్సరాల్లో చేసి చూపెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది. తప్పకుండా రేపు రాబోయే కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు రావాలి, మా చెరువులు కుంటలు నిండాలని చెప్పి ఆశ వాళ్ళలో వెలబడతా ఉంది. రైతు బంధు పథకం కావచ్చు, అదేవిధంగా రైతు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా రైతు బీమా కావచ్చు, రాబోయే కాలంలో కూడా మన కొనసాగిస్తూ రాబోయే కాలంలో కూడా మా చెరువులను కుంటలు నింపే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా కూడా చాలామంది ప్రజలు సంతోషంగా ఉన్నారు. పెన్షన్లు కూడా పెంపు విషయంలో కావచ్చు, 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకే పెన్షన్ ఇచ్చే విషయంలో కూడా చాలామంది తృప్తిగా ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం బాగుపడబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి మరి తెలంగాణ రాష్ట్రం యావత్తు కూడా సస్యశ్యామలం కాబోతా ఉంది. కేసీఆర్ గారు ఉంటేనే పథకాలు అమలవుతాయి, కేసీఆర్ గారు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి గారు కావాలి, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రావాలి, మా చెరువుల కుంటలు నింపాలని చెప్పేసి ఆ ఆశయం కూడా ఈ ప్రజల్లో రైతుల్లో కనబడతా ఉంది. తప్పకుండా వాళ్ళ ఆశయాలకు అనుగుణంగానే పనిచేస్తాం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క అధిష్టానం ప్రజలే, ప్రజలకే జవాబుదారితనంగా ఉంటాం, ప్రజలే మాకు అధిష్టానం, ప్రజలు ఏది కోరుకుంటే జరుగుతుంది, ప్రజల ఆకాంక్షల మేరకే పరిపాలన కొనసాగుతుంది. 4.5 సంవత్సరాల్లో గదే చేసినాం, అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తూ ఉన్నాం, భవిష్యత్తులో కూడా అన్ని వర్గాల వారిని ఆదుకుంటాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా రైతులకు మేలు చేసే విధంగా, రైతులకు అన్ని రకాలు ఆదుకునే విధంగా రైతు రాజ్యాంగం చేయడం కోసం కూడా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉన్నారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జై తెలంగాణ. తెలంగాణ భాగ్య విధాత.